नमस्ते वेलकम टू मॉम्स रेसिपीज ईरोजु रेसिपी पुनगंटी आकूर तो फ्राई दीन इंग्लिश लो वाटर अमरंथस अंटारु रेसिपी स्टार्ट चेसे मुंदु ई आकूर वल्ल मनकु कलिगे हेल्थ बेनिफिट्स एंटो चूद्दाम नी आकूरल्लो कन्ना ई पुनगंटी आकूरलो पोषक विलुवलु एक्कुव मोतादुलो उंटाई मन बॉडी की अवसरमये चाला विटामिन्स अंड मिनरल्स ई आकूरलो उंटुंदि हेयर ग्रोथ को अवसरमये बायोटिन कूडा ई आकूरलो एक्कुवगा उंटुंदि इक रेसिपी स्टार्ट चेसिद्दाम आकूरनि बागा वाष् चेसि मनकु फ्राई की अवसरमैनंत सैजुलो सन्नगा तरुक्कोवालि आकुलतो पाटु काडल्नि कूडा कूरकु वाडुकोवच्चु ఒకవేళ మీరు పొనుగంటి ఆకురిని పెంచుకోవాలనుకుంటే వీటికి ప్రత్యేకంగా విత్తనాలు ఏమీ దొరకవు మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆకురిని మీరు ఆకులు తీసేసిన తర్వాత ఆ కాడల్ని కనుక మట్టిలో నాటుకుంటే ఆ ఆకురినే మళ్ళీ పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మనం ఒకసారి కట్ చేసామంటే మళ్ళా ఒక 1 వీక్ టు 10 డేస్లో మళ్ళీ పెరిగిపోతుంది ఇంకా ప్యాన్ పెట్టేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం నేను ప్యాన్ కొంచెం పెద్ద సైజు పెట్టాను ఆవాలు ఇంగువ మినపప్పు జీరా నార్మల్గా మిగతా ఆకుకూరలు ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే చేసుకోవచ్చు ఈ ఆకులు కొంచెం తిక్కుగా ఉండడం వల్ల కారం కొంచెం ఎక్కువ పడుతుంది టేస్ట్ కూడా కొంచెం మైల్డ్గా ఉంటుంది పోపు పెట్టిన తర్వాత కట్ చేసిన ఆకుకూరని ఇప్పుడు కలుపుకుందాం ఆకుకూరలో ఉప్పు ఇప్పుడే వేయకుండా సగం వేగిన తర్వాత వేస్తే ఆ గ్రీన్ కలర్ లాస్ అవ్వకుండా ఉంటుంది పూర్వకాలంలో మన స్వామీజీలు చెప్పిన ప్రకారము ఈ ఆకుల్ని కనుక 48 రోజులు కంటిన్యూగా తీసుకున్నామంటే దీనిలో ఉన్న ఎక్కువ మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ వల్ల మన కంటి చూపు బాగా మెరుగయ్యి మన స్కిన్కి కూడా న్యాచురల్ గ్లో వస్తుందంట అందుకే చెప్తారు పొనగంట ఆకుకూర మన కంటికి చాలా మంచిది అనేసి ఈ ఆకుకూర నుంచి తయారు చేసిన తైలం హెడ్ఏక్స్ తగ్గడానికి యూజ్ చేస్తారు ఫుడ్ వాల్యూ అండ్ న్యూట్రిషన్ డిస్కస్ చేసేందుకు నేను హెల్త్ ప్రొఫెషనల్ని కాను జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఇంకా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఆకుకూర ఫ్రైకి ఇంకా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ సపరేట్గా ఉడికిచ్చి కలుపుకోవచ్చు ఈ రెసిపీలో ఇంకా నేను ఫ్లాక్సీడ్ పౌడర్ అండ్ గ్రౌండ్నట్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఆకు వేగేలోపు ఆ పౌడర్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన డైలీ డైట్లో కంపల్సరీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి నేను వీటిని ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకొని డైలీ ఇలా ఫ్రైలో కానీ కూరల్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాను దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇక గ్రౌండ్నట్ పౌడర్ అంటే పల్లీలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లార్చి పౌడర్ చేసుకోవాలి ఈ పల్లీలతో పాటు సరిపడా కారం నేను ఒక 4 to 5 స్పూన్స్ వేస్తున్నాను పొట్టుతోనే వాడాలి కొంతమంది పొట్టు కూడా తీసేస్తూ ఉంటారు ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఇలా గరుకుగా వచ్చేలాగా పట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ టు రెసిపీ ఇప్పుడు సగం వరకు వేగిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం ఇంకా వెల్లుల్లి వాడేవాళ్ళు వెల్లుల్లి అలాగే రెబ్బల్గా వేయచ్చు లేదా కొంచెం దంచి వేయచ్చు లేదా ముందే పోపులో కూడా వేసేయచ్చు నేనైతే ఒక 10 నుంచి 12 రెబ్బలు దంచి ఇప్పుడు కలుపుతాను దంచి కలిపితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది
ఇప్పుడు ఈ టైంలో ముందే ఉడకపెట్టుకున్న కందిపప్పు కానీ పెసరపప్పు కానీ కలిపేయాలి. ఇది చూడ్డానికి థిక్గా ఉన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది, కాడలు కూడా. ఇంకా కందిపప్పు ఆర్ పెసరపప్పు కలిపిన తర్వాత కారం మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో, మీరు నార్మల్గా వేరే కారం ఏదైనా యూజ్ చేసేటట్లుంటే అది కలపచ్చు. నేను గ్రౌండ్నట్ పౌడర్, ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ లాస్ట్లో ఇంకా ఆఫ్ చేస్తామనే ముందు కలుపుకోవాలి. పప్పు ఇలా పొడి పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది, లేకుంటే ముద్దగా వస్తుంది. ఇక లాస్ట్లో ఇది గ్రౌండ్నట్ పౌడర్, సరిపడ్డ కారం నేను దాంట్లోనే వేసేసి ఉంటాను. ఒకవేళ తక్కువ ఉంటే ముందే కొంచెం చిల్లీ పౌడర్ కలుపుకుంటాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇది ఆల్రెడీ వేయించి చేసిన పౌడరే కాబట్టి లాస్ట్లో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువసేపు ఉంచకుండా బాగా కలిపేసి ఆఫ్ చేసేయచ్చు. అంతే, మన పొనుగంటి ఆకు ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ రివ్యూస్ అండ్ కమెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం.